మా తమ్ముడు మా అన్న షుగర్ మా అన్న జగిత్యాల పట్టణంలోని కొంతమంది చాలా పెద్ద వ్యాధులతోటి కొంత ఇబ్బంది పడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సామాన్య రాజా రమేష్కు 2,45,000 చేసింది. అదేవిధంగా అంకం రాధా గారికి 3,00,000 రూపాయలు, అదేవిధంగా వినోద్కు 1,00,000 రూపాయలు, దాంతోపాటుగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉదయం రాజేశం గారి సతీమణికి, అరవపల్లి రాజశంకర్ సతీమణికి, అదేవిధంగా గోపాల్ కిషన్ వారి అమ్మాయి చనిపోతే వాళ్ళకు కూడా అందరికి కలిపి దాదాపు 12,00,000 రూపాయల చెక్కులు ఈరోజు ఇవ్వడం గోపాల్ కిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య రంగంలో ముఖ్యంగా జగిత్యాలకు మంచి హాస్పిటల్ ఇవ్వడం, చాలామంది డాక్టర్లను కూడా ఇప్పటికీ ఇచ్చింది. ఇందాక మొన్న మళ్ళీ ఒక 25 మంది డాక్టర్లను స్పెషలిస్ట్లను ఒక 1 ఇయర్ కోసం ఖచ్చితంగా ఇక్కడ పనిచేయాలని చెప్పి నెలకు దాదాపు 70,000 రూపాయలు శాలరీ ఫిక్స్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే స్పెషలిస్ట్లు ఇప్పుడు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకు కుదరలేని పరిస్థితి, ముఖ్యంగా తల్లి పిల్లలకు ఎండి డాక్టర్లు అంటే జ్వరము, దగ్గు, బీపీ, షుగర్ ఇలాంటి, అదేవిధంగా కాల్చే ఇరుగుతే, కడుపు నొప్పి లేస్తే, ఇలా కొన్ని వ్యాధులకు కన్ను, చెవు, ముక్కు, గొంతు డాక్టర్లు ముగ్గురు ఉన్నారు, కంటి డాక్టర్లు ఉన్నారు, చర్మ డాక్టర్లు ఉన్నారు, ఊపిరితిత్తుల డాక్టర్లు, అంటే పలానా డాక్టర్ లేడు అనకుండా దాదాపు అందరూ ఇంటున్నా కానీ కొన్ని వ్యాధులకు ఇక్కడ కాకుండా మన హైదరాబాద్లోనే ప్రతిష్టాత్మకమైన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాల్సిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో ఇవాళ రాధ గారికి, వినోద్ గారికి కూడా ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఇంకోటి అంబార్పేటలో కూడా ఉన్నారు. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి వైద్యంకు, అంటే మన బీమార్ అయితే మంచిగా చేయించుకోవడానికి ఇంత పొద్దు మొత్తం ఎప్పుడు రాలేదు, కొన్ని కోట్లలో తీసుకొచ్చాం. ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొచ్చాను. నిన్న పోయి ఇవాళ 12,00,000 రూపాయలు పొద్దుటి నుంచి ఆరుగురికి ఇవ్వడం జరిగింది. మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రజలందరి సహకారంతో ఇంకా సేవ చేసే అవకాశం ఇలానే ఉంటుందని చెప్పి ఆకాంక్షిస్తూ, నాకు ఈ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన జగిత్యాల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.